మన దేశంలో ఎవరైనా సరే నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తే మన కేంద్ర ప్రభుత్వం వారిని గుర్తిస్తుందని మరోసారి రుజువైంది. దానికి ఉదాహరణగానే 2019 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో సెలబ్రిటీల పేర్ల మధ్యన ఓ సామాన్య పేరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ పేరే దేవరపల్లి ప్రకాష్ రావు. ఈయన తన తండ్రి నుండి వచ్చిన టీ దుకాణాన్ని నడుపుకుంటూ కటక్ మహానగరంలోని ఒక మురికివాడలో నివసిస్తున్నారు. మరి చాయ్వాలాకు పద్మశ్రీ ఎందుకు వరించిందనేది ఆసక్తికరం. ప్రకాష్ రావు పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు చెందినవారు. అక్కడి నుండి వలస వచ్చి ఒరిస్సాలో స్థిరపడ్డారు. ప్రకాష్ రావు ప్రస్తుతం కటక్ మహానగరంలోని బక్షీబజార్ అనే మురికివాడలో నివాసముంటున్నారు. వయసు 59. స్కూల్ వయసులో మధ్యలోనే చదువు ఆపేశారు. తండ్రి పెట్టిన ఛాయ్ దుకాణంలో చేరారు. కటక్ లోని బక్షీబజార్ ప్రాంతంలో ఉన్న ఆ చిన్న టీ స్టాల్ వారి జీవనాధారం. అయితేనేం, సమాజ సేవలో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సంపాదన కొంతే అయినా అందులో సగం సమాజ సేవకే వెచ్చిస్తున్నారు. అయితే చిన్నతనంలో చదువు మధ్యలోనే ఆపేసిన ప్రకాష్ రావు తనలా మరెవ్వరూ చదువుకి దూరం కావద్దనే ఉద్దేశంతో తన ఇంటినే స్కూల్గా మార్చేశాడు. కుటుంబంతో కలిసి 2 ఇరుకింటిలో ఉంటున్నా పెద్ద మనసు చేసుకుని అందులో ఒక గదిని స్కూల్గా మార్చేశారు. పిల్లలకు చదువు పట్ల ఆసక్తి కలిగేలా పాఠాలు నేర్పుతున్నారు. దానికి ఆశా ఓ ఆశ్వాసన్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం 4 నుండి 9 పిల్లలు 80 వరకు ప్రకాష్ రావు దగ్గర అక్షరాలు నేర్చుకుంటున్నారు. వారందరికీ మధ్యాహ్న భోజన పథకం తరహాలో రోజూ పాలు, బిస్కెట్లు, బన్ను వంటి తినుబండారాలను ఉచితంగా అందిస్తున్నారు. అంతేకాకుండా యూనిఫామ్, చెప్పులు, పుస్తకాలు కూడా ఉచితంగా ఇస్తారు. ప్రకాష్ రావు కేవలం విద్యాదానమే కాదు, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలోనూ ముందుంటారు. ఒకసారి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఓ అపరిచిత వ్యక్తి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. ఇక అప్పటి నుండి ప్రకాష్ రావు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని 1976 క్రమం తప్పకుండా రక్తదానం చేస్తున్నారు. ఆయన 40 ఇప్పటి వరకు 210 రక్తదానం చేశారు. అంటే ఏడాదికి దాదాపు 5 రక్తదానం చేశారన్నమాట. అంతేకాదు 17 ప్లేట్లెట్స్ దానం చేశారు. అంతేకాకుండా 40 ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలు, వారి సహాయకులకు ఉచితంగా వేడి నీళ్లు, బ్రెడ్, పాలు వంటివి అందిస్తున్నారు. తన జీవితంలో ఎదురైన కష్ట నష్టాలు తోటి వారిలో చూడరాదన్న భావనే తనను సంఘసేవకు ప్రేరేపించిందని ప్రకాష్ రావు చెప్తుంటారు. ఈయనకు సేవా హృదయమే కాదు, మంచి మేధస్సు కూడా ఉంది. ప్రకాష్ రావు 8 మాట్లాడగలరు. మరణానంతరం సైతం తోటి వారికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో అవయవ దానం చేసేందుకు ముందుకొచ్చారు. దానికి అంగీకార పత్రం ఇచ్చారు. ఇంత చేస్తున్నారు కాబట్టి ఆయన ఆదాయం భారీగానే ఉందనుకుంటే పొరపాటే. ఆయనకు రోజుకి 600-700 వరకు ఆదాయం వస్తుంది. అందులో సగం కుటుంబం కోసం వినియోగిస్తారు, మిగతా సగం సమాజం కోసం ఖర్చు పెడతారు. ప్రకాష్ రావు చేస్తున్న సేవల గురించి ఒడిశా మొత్తం పాకిపోయింది. ఇప్పటికే పలు పురస్కారాలు దక్కాయి. దీంతో ఒరిస్సా ప్రభుత్వం ఆయన పేరును పద్మ పురస్కారానికి ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం పురస్కారాన్ని అందించింది. ప్రకాష్ రావు సంఘసేవ గురించి ప్రధాని నరేంద్ర మోదీకి చేరింది. గత 7 ప్రధాని ఒరిస్సా పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రకాష్ రావుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆయన నిర్వహిస్తున్న సంస్థను సందర్శించారు. ఆయన సేవల గురించి విని అనన్యమంటూ అభినందించారు. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రకాష్ రావు గురించి వివరించి అభినందించారు. ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి.